Hello friends, I'm Srinivas. In this video, I'm going to show you a mast item unboxing. This is Shidu brand. It's a Bluetooth speaker, it's a picture, but it's actually a good gadget. It's original sound voice amplifier, come digital player. If you talk about your voice, 10 watts built-in amplifier, the output increases and you can win. It's a PA system, public address system, it's also portable. It's not a box pen, it's a voice amplifier. It's a feature, it's a strong pen. Penetrating wide coverage area undi ante mee sound chaala dooram varaku elthundi micro sd card inka meeku pen drive support undi inka vachesi loop feature undi indulo inka meeku acoustic amplification system 10 watts output dandi ante meeru chaala ante chaala pedda area cover cheyochu announcements ki gaani vandi classes lo lecturers ki pillalki vinpade laga use cheyadaniki school lo teachers ki andarki chaala use ostundi nen deenni complete demo meeku chupistanu kada idi unbox cheyagane anni accessories vachinayi ivina డెస్క్ పైన అరేంజ్ చేసి చూపిస్తాను. యూజ్ చేసే ముందు ఒకసారి యూజర్ మాన్యువల్ డీటెయిల్గా చదివేసుకోండి, ఎందుకంటే ఇందులో దాన్ని ఎట్లా ఛార్జ్ చేయాలి ఇంకా కంప్లీట్ దాన్ని ఫీచర్స్ ఏంటి అన్ని రాసున్నాయి. ఇందులో 1800 mAh లిథియం అయాన్ బ్యాటరీ ఉంది, మినీ యూఎస్బీ కేబుల్ ఇది వచ్చింది కదా, ఇది పెట్టి మీరు ఛార్జ్ చేయాలి. ఇంకోటి మీకు హెడ్ సెట్ వచ్చింది, మైక్రోఫోన్ అంటే ఇది పిఎస్ సిస్టమ్ కదా, ఇది మీరు తలపైన పెట్టేసుకొని దానికి కనెక్ట్ చేసేసి అనౌన్స్మెంట్స్ లెక్చర్స్ క్లాసెస్ అవన్నీ తీసుకోవచ్చు. మంచి మీకు 3.5 mm మోనో జాక్ పిన్ తోటి వచ్చింది, గూజ్ నెక్ టైప్, దాని ఫ్లెక్సిబుల్ దాన్ని చూడొచ్చు. కండెన్సర్ మైక్ని మీరు ఎటంటే అటు ట్విస్ట్ చేయొచ్చు. ఫోమ్ తోటి వచ్చింది, విండ్ ఫోమ్ తోటి. ఇంకా హెడ్ బ్యాండ్ కూడా బాగుంది, కంఫర్టబుల్, అన్ని సైజెస్కి ఫిట్ అయ్యేలాగా ఉంది. ఇంకా దాంతోపాటు మీకు ఒక స్ట్రాప్ కూడా వచ్చింది, షోల్డర్ స్ట్రాప్, అంటే దానికి వేసి మీరు షోల్డర్ పైన వేసుకొని అనౌన్స్మెంట్స్కి దానికి యూజ్ చేయొచ్చు. ఇదండి, చాలా కాంపాక్ట్ ఉండి పోర్టబుల్ ఉంది, ఒక 150 grams అట్లా వెయిట్ ఉంటుంది. ఫినిషింగ్ అది చాలా బాగుంది, ఫుల్ గ్లాసీ ఫినిష్ ఉండేసి ఇక్కడ షిదు బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా స్పీకర్ గ్రిల్ అది, కానీ స్పీకర్ ఏం కనపడట్లేదు. ఇక్కడ అన్ని ఆప్షన్స్ బటన్స్ అవన్నీ చూడొచ్చు. ఇందులో మీకు బటన్స్ క్వాలిటీ అది బాగుంది. ఇంకా వాల్యూమ్ వీల్ చూడొచ్చు, ఆన్ ఆఫ్ అందులోనే ఉంది. మైక్రో ఎస్డీ కార్డు, ఇంకా మీకు 3.5 mm మైక్ ఇన్పుట్ జాక్, యూఎస్బీ పోర్ట్ ఉంది మీరు పెన్ డ్రైవ్ లాంటిది పెట్టడానికి. ఫుల్ గ్లాస్ ఫినిష్ ఉంది. ఇట్ సైడ్ మీకు మినీ యూఎస్బీ పోర్ట్ ఉంది అంటే ఛార్జింగ్ చేయడానికి, ఇంకా బెల్ట్కి పెట్టడానికి వెనకాల హోల్డర్ అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది, డీసెంట్ ఉంది, చాలా ప్రీమియం లుక్ ఇంకా ఫినిషింగ్ ఉంది. దానిపైన ఒకటే చిన్న ఎల్ఈడి ఇండికేటర్ ఉంది, ఇంకా అంతే ఇంకేం లేదు. నేను కంప్లీట్ ఆన్ చేసి మీకు కొద్దిసేపు యూజ్ చేసి రిమైనింగ్ వీడియోలో కంప్లీట్ ఫుల్ డెమో ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను మీకు షిడు వాయిస్ యాంప్లిఫైర్ ఉంది కదా, దీనిది కంప్లీట్ డెమో ఇస్తాను. యాక్చువల్గా నాకు ఇది చాలా నచ్చింది, మీరు చూడొచ్చు. బిల్ట్ క్వాలిటీ ఇంకా ఫినిషింగ్ లుక్స్కి ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు, టాప్ నాచ్ బిల్ట్ క్వాలిటీ ఉంది, మంచి ప్రీమియం ఐటమ్ లాగా కనపడుతుంది మీరు ఇట్లా పెట్టుకున్నా కానీ. కాంపాక్ట్ ఉండేసి మీకు లైట్ వెయిట్ ఉంది, 150 grams ఉంటుంది. అంటే బిల్ట్ ఇన్ లిథియం అయాన్ రీఛార్జబుల్ బ్యాటరీతో వస్తుంది, 1800 mAh బ్యాటరీ ఉంది. మీకు ఒక 3 to 4 hours ఛార్జ్ అయిపోతుంది. మీకు 50% అట్లా వాల్యూమ్ పెట్టుకుంటే 8 to 10 hours వస్తుంది. 60-70% అట్లా వెళ్తే మీకు 6 hours 5 hours వస్తుంది మీకు బ్యాటరీ బ్యాకప్. అంటే మీ స్పీకర్ అవుట్పుట్ను బట్టి, దీని వాల్యూమ్ను బట్టి దాని బ్యాకప్ డిపెండ్ అయి ఉంటుంది. 10 watts ఆడియో పవర్ ఉంది, స్పీకర్ 40 mm డబుల్ వాయిస్ కాయిల్ స్పీకర్ ఉంది. దానివల్ల ఏంటంటే మీకు లాంగ్ త్రో ఎక్కువ ఉంటుంది. ఇది నార్మల్ బ్లూటూత్ స్పీకర్లలాగా అట్లా మీకు మెలోడీ కోసం మ్యూజిక్ వినడానికంటే బెటర్, ఇది స్పీచ్కే ఎక్కువ పనికి వస్తుంది. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 80 Hz నుంచి 18 kHz ఉంది. అంటే ఇందులో మీకు ఏంటంటే వోకల్ అంటే వాయిస్ మిడ్ ఫ్రీక్వెన్సీస్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేసి అవే ఎక్కువ యాంప్లిఫై అయ్యేలాగా డిజైన్ చేసి ఉంటుంది. అంటే చాలామందికి దూరం వరకు రీచ్ అయ్యేలాగా, అరౌండ్ 5000 square feet ఏరియాలో ఒక 100-120 మందికి మీరు ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. అంటే మాట్లాడితే మీ స్పీచ్ అందరికీ రీచ్ అయ్యేలాగా ఓపెన్ ఎయిర్లో యూజ్ చేయొచ్చు. దీన్ని క్లాస్ రూమ్స్లో టీచర్స్కి లెక్చరర్స్కి చాలా యూజ్ వస్తుంది. నాకు దీని అవుట్పుట్ 10 watts సరిపోతుందో లేదో అనుకున్నాను, కానీ ఆన్ చేసిన తర్వాత తెలిసింది చాలా పవర్ఫుల్ ఉందని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే నేను చాలా చూశాను మార్కెట్లో ఇంకా తక్కువ కాస్ట్లో కూడా, కానీ బిల్ట్ క్వాలిటీ ఫినిషింగ్ ఇంత లేవు అవి. అదేంటంటే ఇంకా అందులో హౌలింగ్ అంటే విజిల్ ఫీడ్బ్యాక్ ప్రాబ్లం కూడా కొన్నిట్లలో చాలా ఉంటుంది. అంటే మీరు మైక్రోఫోన్ వాల్యూమ్ ఫుల్ పెట్టినప్పుడు కొంచెమని విజిల్ కొడుతుంది. దీనికైనా కొట్టదని ఏం లేదు, కానీ మీరు వాల్యూమ్ ఎట్లా అంటే క్లోజ్డ్ రూమ్స్ ఉంటే కొంచెం వాల్యూమ్ జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. అంటే మీకు ఎక్కడి వరకు విజిల్ రాదో అక్కడ వరకు పెట్టాలి. ఓపెన్లో అయితే మీరు కింద ఇక్కడ పెట్టిన తర్వాత బెల్ట్కి మీరు మ్యాక్స్ వాల్యూమ్ పెట్టినా అంతేం రావట్లేదు. మైక్రోఫోన్ క్వాలిటీ బాగుంది. ఇంకా ఇది నేను ఓన్లీ లెక్చరర్స్కి టీచర్స్కి వాళ్ళకి పనికొస్తుంది అనుకున్నాను, కానీ ఇది చిన్న బిజినెస్ వాళ్ళకి, లాస్ట్కి పండ్లు అమ్ముతారు కదా ఫ్రూట్స్ అవి బండ్లు మీద, వాళ్ళకి కూడా చాలా యూజ్ వస్తుంది. ఎందుకంటే ఇందులో మీరు మైక్రో ఎస్డీ కార్డు పెట్టి
ఎంపీ3 ఫైల్ రికార్డ్ చేసి మీరు ఏదైనా వాయిస్ రికార్డింగ్ లూప్ ప్లే చేసుకోవచ్చు, అంటే సేమ్ అదే రిపీట్ అయ్యేలాగా. అదొక ఆప్షన్ బాగుంది. ఇంకా పెన్ డ్రైవ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీకు మినీ యూఎస్బి ఉంది కదా కేబుల్, ఇది ఎందుకు ఉందని కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు అంతా టైప్ సి మైక్రో యూఎస్బి కదా, మినీ యూఎస్బి అని ఎందుకని. యాక్చువల్గా పిఏ సిస్టమ్స్, కార్ డాష్ క్యామ్స్, ఇట్లాంటి రఫ్ అండ్ టఫ్ యూజ్ అయ్యే ఐటమ్స్కి మినీ యూఎస్బి పిన్నే బెటర్, ఎందుకంటే అది అంత ఈజీగా బెండ్ అయితే చేస్తే విరగదు, అది టఫ్ ఉంటుంది. అది నేను కూడా అదే ప్రిఫర్ చేస్తాను ఇట్లాంటి, అంటే రఫ్ అండ్ టఫ్ పర్పస్లో యూజ్ అయ్యే వాటికి. అన్నీ ఓకే, మీకు ఏం ఫీచర్స్లో ఏం కాంప్రమైజ్ లేదు. బటన్స్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. పెన్ డ్రైవ్ కూడా పెట్టుకోవచ్చు. అన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఒకటే ఏంటంటే రికార్డింగ్ కూడా ఇందులో బిల్టిన్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. యాక్చువల్గా నేను నా మొబైల్లో రికార్డ్ చేశాను, ఒక ట్రాక్ రికార్డ్ చేసి మైక్రో ఎస్డి కార్డులో సేవ్ చేశాను. అది ఇందులో ప్లే చేసి కూడా చూపిస్తాను. ఫస్ట్ మీకు మైక్ డెమో ఇస్తాను. మైక్రోఫోన్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. కంఫర్టబుల్గానే ఉంది ఇట్లా. ఇంకా దీని ఫోమ్ అది ఉంది, అంటే మీరు మాట్లాడినప్పుడు మీ నోట్లోంచి వచ్చే విండ్ నాయిస్ రాకుండా ఉండడానికి. జస్ట్ ఇది ప్లగ్ చేసేసి ఆన్ చేసేస్తే సరిపోతుంది. హలో చెక్ అవుట్పుట్ మీ, అంటే ఈ మైక్రోఫోన్లో ఎట్లా వస్తుందో నాకు ఐడియా లేదు. మీకు వీడియోలో నేను చూసిన తర్వాత చెప్పగలుగుతాను. కానీ ఇక్కడైతే రూమ్లో చాలా ఎక్కువ అయిపోతుంది. నేను 50% కూడా పెట్టలేకపోతున్నాను. హలో చెక్ షిడు వాయిస్ యాంప్లిఫైర్ మైక్రోఫోన్ టెస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 చెక్ 1 2 3 చెక్ 1 2 3 బాగుంది ఆడియో క్లారిటీ. మీకు ఒకసారి మైక్రో ఎస్డి కార్డు కూడా పెట్టి చూపిస్తాను. మైక్రో ఎస్డి కార్డులో నేను ఒక చిన్న ట్రాక్ రికార్డ్ చేశాను, అది కూడా డెమో ఇచ్చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇది అందరికీ యూజ్ వస్తుందని నేను ఆ ట్రాక్ రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఆన్ చేయగానే అదే తీసుకుంటుంది. షిడు వాయిస్ రికార్డర్ మైక్రోఫోన్ టెస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 షిడు వాయిస్ రికార్డర్ ఇప్పుడు మైక్రోఫోన్ చెకింగ్. సేమ్ ట్రాక్ రిపీట్ అవ్వాలంటే మీరు ప్లే బటన్ లాంగ్ టచ్ చేసి 3 సెకండ్స్ ఇట్లా హోల్డ్ చేసి పడితే ఇక్కడ ఎల్ఈడి ఫాస్ట్ బ్లింక్ అవుతుంది, చిన్న ఎల్ఈడి ఉంది. ఇంకా ఆ ట్రాక్ అదే రిపీట్ అవుతుంది. 2 3 4 5 చెక్ 1 2 3 4 5 షిడు వాయిస్ రికార్డర్ మైక్రోఫోన్ టెస్ట్. మళ్ళీ క్యాన్సిల్ చేయాలంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మీకు నెక్స్ట్ ట్రాక్ 6 7 8 9 10 షిడు వాయిస్ రికార్డర్ మైక్రోఫోన్ చెకింగ్ 1 2 3 4 5 చెక్ 1 2 3 4 5 ఇంకా ట్రాక్స్ అన్నీ రిపీట్ చేస్తూ ఉంటుంది. బాగుంది, సౌండ్ క్వాలిటీ బాగుంది, అవుట్పుట్ బాగుంది, బ్యాటరీ లైఫ్ బాగుంది, ఎవ్రీథింగ్. కానీ కొంచెం అంటే కాస్టింగ్ కొంచెం తక్కువ ఉంటే చాలా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు ఎక్కువ కొనేవాళ్ళు, ఎందుకంటే కొన్ని మార్కెట్లో ఇంకా తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతున్నాయి. కానీ క్వాలిటీ ఇంత ఉండదు. ఇదైతే టాప్ క్లాస్ ఉంది క్వాలిటీ. అయితే ఇదండి ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన షిడు వాయిస్ యాంప్లిఫైర్ విత్ హెడ్సెట్ మైక్రోఫోన్. మీకు ఎట్లా అనిపించింది దీని ఆడియో క్వాలిటీ? ఇంకా బిల్టిన్ మైక్రో ఎస్డి కార్డ్, పెన్ డ్రైవ్, 32 GB వరకు సపోర్ట్ ఉంది. బ్యాటరీ లైఫ్ అంటే ఈజీగా మీరు మ్యాక్స్ వాల్యూమ్ పెట్టుకున్నా కానీ 4-5 అవర్స్ అయితే ఈజీగా వస్తుంది. వాల్యూమ్ తగ్గించుకుంటే ఇంకెక్కువ కూడా రావచ్చు, 8 అవర్స్ 10 అవర్స్ కూడా రావచ్చు. అది వాల్యూమ్ పైన డిపెండ్ ఉంటుంది. ఇంకా లుక్స్ కూడా బాగానే ఉన్నాయి. మీరు కాస్ట్ ఎంతైనా పెడతారంటే గోల్డ్ కలర్ ఇంకోటి ఉంది, అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇంకా బటన్స్ క్వాలిటీ, ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మీకు ఎట్లా అనిపించింది మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను వీడియో పెడితే మీకు కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.